హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైల్య రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వతో చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే రవ్వ పాలకోవా. స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా రవ్వ పాలకోవాని తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే రవ్వ పాలకోవాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా అడుగు చదరంగా ఉన్న బాక్స్ తీసుకుని అందులో 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని బాక్స్కి అప్లై చేసుకుని సన్నగా తరిగిన బాదం పీసెస్ వేసుకుని ఈ బాక్స్ని పక్కన పెట్టుకోండి. ఈ స్వీట్ తయారు చేయడానికి 1/2 కప్ ఉప్మా రవ్వ తీసుకోండి. 1/2 కప్ ఉప్మా రవ్వకి 2 కప్పుల పాలు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకోవాలి. మనం తీసుకున్న పాలని మరిగించుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 కప్పుల పాలు వేసి మరిగించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి, సరిపోతుంది. పాలు మరిగేలోపు ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే వాడుతున్నాను. ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కప్పు రవ్వ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు రవ్వని వేయించుకోండి. రవ్వని ఇలా వేయించుకుంటేనే మనం తయారు చేసుకునే ఈ స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న రవ్వలో మనం మరిగించుకుంటున్న 2 కప్పుల పాలు వేసేసుకోండి. మనం మరిగించుకున్న 2 కప్పు పాలను కూడా ఇందులో వేసేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలల్లో రవ్వ అంతా బాగా కలిసిపోయే విధంగా గరిటెతో ఇలా కలుపుకోండి. ఇందులో నేను 1 చిటికెడు యాలకల పొడి వేసుకుంటున్నాను. ఇలా పాలలో రవ్వని ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ అంతా రవ్వలో కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. రవ్వ షుగరు బాగా మిక్స్ అయిపోయి ముద్దగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న రవ్వని సగం తీసి వేరొక బౌల్లోకి వేసుకుంటున్నాను. మిగిలిన సగంలో చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకొని వేసుకోండి. మనం వేసుకున్న ఫుడ్ కలరు రవ్వలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఫుడ్ కలరు రవ్వలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బాక్స్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రవ్వ స్వీట్ని వేసుకోండి. ఫుడ్ కలర్ కలిపిన రవ్వ స్వీట్ని ముందుగా వేసుకున్నాం కదా, బాక్స్ అంతా ఇలా స్పూన్తో సర్దేసుకోండి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న రవ్వ స్వీట్ని కూడా అందులో వేసేసుకుని ఇలా స్పూన్తో సమాంతరంగా చేసుకోండి. ఇలా చేసుకుని చూసారుగా ఈ బాక్స్ని 2-3 నిమిషాలు చల్లారబెట్టుకోండి. 2-3 నిమిషాల తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుంటే చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాలకోవా మనకి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ పాలకోవాని చాక్తో మనం పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చాక్తో మీకు నచ్చే విధంగా పీసెస్గా కూడా కట్ చేసుకోండి. చూసారుగా చాలా టేస్టీగా ఉండే రవ్వ పాలకోవా మనకి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.